హాయ్ వ్యూవర్స్, మీరు ఇక్కడ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయడం ద్వారా మీరు నా లేటెస్ట్ అప్డేట్స్ మెయిల్లో పొందొచ్చు. అంతేకాకుండా టైమ్ కంప్యూటర్స్ డాట్ ఇన్ అనే వెబ్సైట్ ద్వారా కూడా మీరు నా వీడియోస్ని చూడొచ్చు. ఫస్ట్ చూడండి, ఇవాళ మనం నెంబర్స్ గ్రూప్ గురించి నేర్చుకుందాం. ఈ నెంబర్స్ గ్రూప్లో మనకి ఇక్కడ జెండర్ అని ఉంది. మామూలుగా చూడండి, జెండర్లోకి వెళ్ళడానికి ముందు నేను దీని అంతటి నండు వేసుకుంటున్నాను నాకు మళ్ళీ నార్మల్ అయిపోవడానికి. ఓకే, ఇట్లా ఒక టెక్స్ట్ ఉంది. ఇదంటే ఏంటంటే మొత్తం జనరల్ ఉంది అన్నట్టు. అలా కాకుండా ఇప్పుడు నేను ఇక్కడ 2.00 అని టైప్ చేశాను. ఎంత వచ్చింది? 2 అని వచ్చింది కదా. 3.00 అని టైప్ చేశాను, ఎట్లా వచ్చింది? 3 అని వచ్చింది. అలా కాకుండా మనకు పాయింట్స్లో రావాలనుకోండి, ఎలా అంటే అలాంటప్పుడే ఇది యూజ్ అవుతాయి అన్నట్టు. ఓకే, దీన్ని మీరు సెలెక్ట్ చేసుకున్న తర్వాత దీనిలోకి వెళ్ళేసి మీరు ఇక్కడ నంబర్ని క్లిక్ చేసినట్టయితే అన్నిటికీ ఇట్లా పాయింట్స్ వస్తాయి. ఓకే, అలా కాకుండా మీకు అన్నిటికి ముందర కరెన్సీ సింబల్ రావాలనుకోండి, ఇట్లా కరెన్సీ సింబల్ వచ్చేలా కూడా చేసుకోవచ్చు. ఓకే, ఈ కరెన్సీ సింబల్ తర్వాత వచ్చేసి ఇక్కడ అకౌంటింగ్ అంటే ఇక్కడ డాలర్ ప్లస్ పాయింట్స్ రెండు వచ్చేలాగా చేసుకోవచ్చు. తర్వాత వచ్చేసి ఇక్కడ షార్ట్ డేట్. డేట్ అంటే చూడండి, ఇప్పుడు నేను ఇక్కడ కంప్యూటర్లో డేట్ ఎక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది అంటే చూడండి, ఇప్పుడు నేను 1 అని ఇచ్చాను అనుకోండి, ఇది 1 జనవరి 1900 ఇయర్లోకి వెళ్ళిపోతుంది అన్నట్టు. అంటే ఇప్పుడు నేను ఇక్కడ దీన్ని షార్ట్ డేట్ అని క్లిక్ చేస్తే ఎంత, 1/1/1900 అన్నట్టు కంప్యూటర్ దృష్టిలో. ఓకేనా, 2 అంటే 1/2/1900 అట్లా, అర్థమైంది కదా. ఇప్పుడు ఇక్కడ నేను 96ని నేను కన్వర్ట్ చేశాను అనుకోండి, అంటే 98వ రోజు అంటే ఏ డేట్ అంటే కంప్యూటర్ దృష్టిలో చూడండి 96వ రోజు అంటే ఈ డేట్ అన్నట్టు. ఓకేనా, అట్లా మనకి ఇప్పుడు ఒక 3000 ఇచ్చామనుకోండి, 3000 ఇచ్చేస్తే ఇప్పుడు ఇది ఏ డేట్ చూపిస్తుంది అంటే దీనిలోకి వెళ్ళేసి నేను ఇక్కడ డేట్ ఫార్మాట్లోకి మారిస్తే దీన్ని 1908 ఇయర్ అన్నట్టు. ఓకేనా, అట్లా 30,000 ఇచ్చి చూద్దాం అది ఏ డేట్లోకి వెళ్తుందో. ఓకే, ఇక్కడ ఇచ్చేసి దీన్ని క్లిక్ చేసుకుంటే దీనిలోకి వెళ్ళేసి నేను ఇక్కడ షార్ట్ డేట్ని క్లిక్ చేసినట్టయితే 1982లోకి వచ్చేసింది. అలా మనకు 30,000 రోజులు అంటే ఈ డేట్ అన్నట్టు 1900 నుంచి, అట్లా కౌంటింగ్ ఉంటుంది అన్నట్టు. తర్వాత వచ్చేసి లాంగ్ డేట్ అంటే విత్ ఇట్లా కూడా చూపిస్తానంట, థర్స్డే ఫిబ్రవరి అది కూడా చూపిస్తానంట. ఇక్కడ ఏంటంటే అది చూపించదు, షార్ట్ ఫార్మాట్లో చూపిస్తుంది. ఓకే, టైం అంటే అప్పటి నుంచి ఎన్ని నిమిషాలు ఏవో అది తెలుసుకోవడానికి యూజ్ చేసుకోవచ్చు. తర్వాత వచ్చేసి ఇదేంటంటే పర్సంటేజ్ రావాలనుకోండి, పక్కకు పర్సంటేజ్ వచ్చే యూజ్ చేసుకోవచ్చు. ఓకే, యాక్చువల్లీ పర్సంటేజ్ అనే దాన్ని నేను ఫార్ములాస్లో యూజ్ చేయడం చూపిస్తాను. ప్రస్తుతానికైతే ఇక్కడ పక్కకు పర్సంటేజ్ సింబల్ రావాలంటే ఇలా వస్తుందని మాత్రం గుర్తుపెట్టుకోండి, దీని గురించి ఇంకా వేరే ఉంటుంది. ఓకే, తర్వాత వచ్చేసి దీన్ని ఫ్రాక్షన్స్లోకి మార్చాలంటే ఇక్కడ ఫ్రాక్షన్స్ అనే ఆప్షన్ ఉంది. ఓకేనా, సైంటిఫిక్ రావాలంటే సైంటిఫిక్లోకి వస్తుంది. ఇప్పుడు చూడండి, నేను ఇంత పెద్ద నెంబర్ టైప్ చేశాను అనుకోండి, ఓకే, ఇన్ని బిలియన్స్ ఇన్ని మిలియన్స్ ట్రిలియన్స్ అనే ఒక నెంబర్ ఉంది, ఉండి నేను టైప్ చేస్తే నాకు ఏమవుతుంది అంటే చూడండి, నాకు ఇది ఏమొస్తుంది, ఆటోమేటిక్గా సైంటిఫిక్లోనే వస్తుంది. సైంటిఫిక్ అంటే దీని పక్కకు ఎన్ని డెసిమల్స్ ఉన్నాయని అర్థం అన్నట్టు. ప్లస్ ఈ ప్లస్ 14 అంటే ఏంటంటే పాయింట్ తర్వాత 14 జీరోలు, అంత పెద్ద నెంబర్ అని అర్థం అన్నట్టు ఇది. ఓకే, సైంటిఫిక్లో ఉంది దీన్ని. మరి ఈ సైంటిఫిక్లో ఉన్నదాన్ని మీరు జనరల్లోకి మార్చాలనుకున్నారనుకోండి, ఎలా మారుస్తారు అంటే చూడండి, ఇక్కడ మీరు దీనిలోకి వెళ్ళి సింపుల్గా నెంబర్ అని ప్రెస్ చేశారనుకోండి, అప్పుడు ఏంటంటే ఇది మీకు సైంటిఫిక్ నుంచి నెంబర్లోకి మారుద్ది అన్నట్టు. ఓకేనా, మామూలుగా జనరల్ తీసుకుంటే మాత్రం మీరు టైప్ చేసినంత పెద్ద నెంబర్స్ టైప్ చేస్తే సైంటిఫిక్ ఫార్మాట్లో ఉంటుంది. ఓకే, అలా మనం చేంజ్ చేసుకోవచ్చు అన్నట్టు. ఓకే, ఇది నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే టెక్స్ట్ అని ఉంటుంది. ఇక్కడ టెక్స్ట్ అనేది కూడా ఎందుకు అనేది నేను ముందు చెప్తాను మీకు. టెక్స్ట్ అనేది కూడా చాలా యూస్ఫుల్ ఆప్షన్. ఓకే, అదేంటంటే ఫార్ములాస్లో యూస్ చేస్తే మీకు ఇంకా క్లియర్గా అర్థమైపోద్ది. ఓకే, మీకు మరి ఒక డాలర్ సింబల్స్ ఏ ఉన్నాయా అంటే డాలర్ సింబల్సే కాకుండా ఇక్కడ చాలా సింబల్స్ ఉన్నాయి చూడండి, యునైటెడ్ అంటే పౌండ్ సింబల్ కానీ, యూరో సింబల్ కానీ, చైనీస్ సింబల్ కానీ, ఏ సింబల్ కావాలంటే అది పెట్టేసుకోవచ్చు. ఇది నేను ఎంఎస్ ఆఫీస్ 2013 కాబట్టి మనకి ఇక్కడ మోర్ అకౌంటింగ్ ఫార్మాట్స్లోకి వెళ్తే ఇండియన్ రూపీ ఫార్మాట్ కూడా వస్తుంది అన్నట్టు. దీనిలో ఇలా ఇన్స్టాల్ చేసిన అవసరం లేకుండా డైరెక్ట్ ఇక్కడ ఏంటంటే చూడండి, నాకు ఇండియన్ రూపీస్ ఫార్మాట్ కూడా ఇక్కడ నాకు అవైలబుల్ ఉంది అన్నట్టు. ఇలా ఇండియన్ రూపీస్ కూడా నేను ఇక్కడ తెచ్చేసుకోవచ్చు. పర్సంటేజ్ అనే ఆప్షన్ని నేను ఇక్కడ నుంచి కూడా తెచ్చేసుకోవచ్చు. ఇదేంటంటే పాయింట్స్ పెట్టడానికి, పాయింట్స్ ఇంక్రీజ్ డిక్రీజ్ చేసుకోవడానికి ఈ ఆప్షన్స్ని యూజ్ చేసుకోవచ్చు.